Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Bhu Kumbakonam case lo twist. Chandrababu Narayana case nunchi judge out. ఏపీలో టీడీపీ హయాంలో మొదలైన అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో చోటు చేసుకున్నాయని చెబుతున్న అక్రమాల విషయంలో వైసీపీ సర్కార్ వరుస దర్యాప్తులు చేయిస్తోంది. ఇందులో భాగంగా అమరావతిలో అసైన్డ్ భూముల కేసును సీఐడి నమోదు చేసింది. ఈ కేసులో మాజీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ పేర్లను నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసు తాజా విచారణ సందర్భంగా హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాజధాని అమరావతిలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజధాని నిర్మాణం కోసం గతంలో సేకరించిన అసైన్డ్ భూముల వ్యవహారంలో ఈ ట్విస్ట్ ఎదురైంది. ఈ కేసులో ఇప్పటికే సీఐడి మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలపై కేసులు నమోదు చేసింది. వీటిపై హైకోర్టులో వారు పోరాడుతున్నారు. ఎస్సీలైన పేద రైతులకు గతంలో ప్రభుత్వాలు కేటాయించిన అసైన్డ్ భూముల్ని రాజధాని పేరుతో కారు చౌకగా టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు ప్రయత్నించారనేది వీరిపై అభియోగం. ఈ కేసులో హైకోర్టులో విచారణ జరుపుతున్న సందర్భంలో ఈ ట్విస్ట్ చోటు చేసుకుంది. హైకోర్టులో అమరావతి అసైన్డ్ భూముల కేసును విచారిస్తున్న ధర్మాసనం నుంచి జడ్జి జస్టిస్ శ్రీనివాసరెడ్డి అకస్మాత్తుగా తప్పుకున్నారు. ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో శ్రీనివాసరెడ్డి తప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, దీని వెనుక ఏం జరిగిందనే ప్రశ్నలు తలెత్తాయి. అసలే హైప్రొఫైల్ కేసు కావడం, జడ్జి చివరి నిమిషంలో విచారణ నుంచి తప్పుకోవడంతో ఈ అనుమానాలు మరింత పెరిగాయి. అయితే విచారణ నుంచి తప్పుకున్న సదరు జడ్జి శ్రీనివాసరెడ్డి దానికి గల కారణాలని వెల్లడించారు. అమరావతి అసైన్డ్ భూముల కేసు విచారణ నుంచి జడ్జి శ్రీనివాసరెడ్డి తప్పుకోవడం వెనుక ఓ కీలక కారణం ఉంది. అది ఏపీలో గతంలో శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. అలాగే దర్యాప్తు అధికారులు తనను సంప్రదించారని కూడా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారాయణ దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ జరిపి తాను తీర్పు ఇవ్వడం సరికాదని భావించినట్లు జస్టిస్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. దీంతో విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో మరో జడ్జి ఈ కేసును విచారించబోతున్నారు.